హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు నేను వంట సెక్షన్తో అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. యాక్చువల్లీ లేటే అయింది, కాకపోతే వీరుగారు ఎలాగో లంచ్కి రావడానికి లేట్ అయితే అవుతుంది అని అన్నారు. అండ్ లక్కీ వచ్చేసరికి పడుకుంటున్నాడు. సో ఈరోజు ఎందుకో నాకు కొంచెం తాళీలాగా డిఫరెంట్గా అన్ని వెరైటీస్తో లంచ్ ప్రిపేర్ చేస్తే బాగుండని అనిపించింది అనమాట. సో ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నానో చెప్తాను. చికెన్ వచ్చేసరికి ముందు రోజు నైటే తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టామన్నమాట. ఈ చికెన్ యూస్ చేసి మల్టిపుల్గా కొన్ని ఐటమ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. బట్ ఏంటంటే ఒక టైం లిమిట్లో చేస్తే ఎలా ఉంటుంది అని అయితే థింక్ చేస్తున్నాను. చూద్దాం, నేనైతే ఒక 1 అవర్ టైం లిమిట్ అయితే పెట్టుకుని కుక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. 1 అవర్లో అవుతుందా లేదా అన్నది చూడాలి. ఏమేం కుక్ చేయబోతున్నాను అంటే చికెన్ కర్రీ, ఫ్రై, చిల్లీ చికెన్, రోటీస్, రైస్ అండ్ బటర్ మిల్క్ అండ్ ఏదైనా ఒక వర్జిన్ మొజిటో టైప్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను, లేదంటే స్మూతీ ఏదో ఒకటి. సో అలా ఒక కాంబోలాగా చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఫాస్ట్గా 1 అవర్లో కుక్ చేస్తానా లేదా అన్నది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి చూస్తున్నారు కదా 12:40 అయితే అవుతుందన్నమాట. సో 1:40 అయ్యేసరికి మనకి కుకింగ్ అయితే అయిపోవాలి, ఇంకా 12:40 అయితే అవ్వలేదు. సో స్టార్టింగ్ నుండి అయితే స్టార్ట్ చేయాలి. అంటే ఆనియన్స్ ఏవి కూడా కట్ చేసుకోలేదు, ఇదిగోండి జస్ట్ ఇలా అయితే ఉందన్నమాట. బట్ టైం లోపు అవుతుందా లేదా అన్నదే ఛాలెంజ్. ఏదో సరదాగా ఇలా చేద్దామని అనిపించింది. చెప్పాలంటే 1 అవర్లో వండడం పెద్ద గ్రేట్ థింగ్ కాదు, కానీ లక్కీ నిద్ర లేచాడంటే ఇంటరప్షన్ అవుతుంది అనమాట. చూద్దాం ఏమవుతుందో. అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ రైస్ పెట్టుకోవడం. ఫస్ట్ అయితే నేను రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. తెచ్చిన చికెన్లో బోన్స్ లేని పీసెస్ అన్నీ ఏం చేశానంటే నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వీటిలో నుండే నేను ఫ్రై యాజ్ వెల్ చిల్లీ చికెన్కి చేసే పీసెస్ అన్నవి సపరేట్ చేసుకుంటాను. పాన్ అయితే పెట్టేసుకున్నాను. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ పీసెస్ అయితే ఫ్రై అయితే చేసేయడానికి వేసేస్తున్నాను. అండ్ ఆనియన్స్ పని అయితే ఉందన్నమాట. నా కిచెన్లో ఇది ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది. ఇందులో ఏమేమి వేసినా చెప్పలేదు కదా. జనరల్గా మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా అయితే వేసానన్నమాట. సో ఇవైతే ఇంకా నెమ్మదిగా చేస్తుంది. లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను. మనం వచ్చేసరికి కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చికెన్ వచ్చేసరికి సాఫ్ట్గా కుక్ చేసింది నేను చిల్లీ చికెన్లోకి అయితే యూజ్ చేస్తాను. ఫ్రై కింద కొన్ని పీసెస్ వచ్చేసరికి హార్డ్గా ఫ్రై చేసేస్తాను. కర్రీ కోసం అండ్ అలాగే చిల్లీ చికెన్ కోసం నేను వెంటనే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేయాలి. మనకి టైం కౌంట్డౌన్లో అయితే చేస్తున్నాం కాబట్టి నేను ఇంకా చాపర్లో అయితే వేయబోతున్నాను. అండ్ నా చాపర్ నేను ఇంతకు ముందు బ్లాగ్లో చూపించానో లేదో తెలియదు కానీ, సో ఇది వచ్చేసరికి అగారో గ్రాండ్ హ్యాండ్ చాపర్ అండ్ బ్లెండర్ అండి. సో ఇది ఏంటంటే చక్కగా మనం చాప్ చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు, లోపల బ్లేడ్ ఉంది చూసారా. అండ్ ఈ ఎక్స్టెన్షన్స్ కూడా నేనైతే వాడతాను అనమాట, అంతే తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి విస్కర్ వస్తుంది. అండ్ మనం బ్లెండ్ చేసుకుని స్మూతీస్ అవి చేసుకోవచ్చు. మనకి ఇలా బీకర్తో అయితే వస్తుంది అనమాట. ప్రతిదాన్ని యూజ్ చేస్తాను, యూజ్ చేస్తూ ఎలా ఇది వర్క్ అవుతుందని చెప్తాను. ఆనియన్స్ కొంచెం పెద్ద స్లైసెస్ లాగా అయితే కట్ చేశాను. దీని లోపల మనకి బ్లేడ్ చూసారా, ఇది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే వస్తుంది అనమాట. దీనికి క్యాప్ ఇలా పెట్టేసుకోవడమే. అండ్ ఈ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అప్పర్ అటాచ్మెంట్ అన్నది మనం విస్కర్కి కానీ బ్లెండర్కి కానీ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇలా పెట్టగానే అది ఫిట్ అవుతుంది. లైక్ ఇలా ఫిట్ అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ మనకి స్పీడ్ 2 మోడ్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ పైన కూడా మనం స్పీడ్ అన్నది ఇదిగోండి ఇలా కంట్రోల్ చేయొచ్చు. చూపిస్తున్నాను, ఇది మినిమంలో ఉంది కదా, ఇలా స్పీడ్ మనం పైన రెగ్యులేట్ చేయొచ్చు మినిమం టు మ్యాక్స్. 5 లెవెల్స్ అయితే ఉంది స్పీడ్ ఇందులో. ఆనియన్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇంకా దీన్ని అయితే ఇలా ఫిట్ చేసేసుకోవడం. లెట్స్ స్టార్ట్. మనకి ఈ చాపర్ కమ్ బ్లెండర్ వచ్చేసరికి 1000 వాట్స్ మనకి పవర్ కన్సెప్షన్తో అయితే వస్తుంది. అండ్ 2 ఇయర్స్ వారంటీ కూడా అయితే ఉంది అన్నమాట. పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. చూద్దాం. ఎస్, ఫైన్గా చాప్ అయిపోయినాయి కదా.
ఎంత టైం పడుతుందో, నేనైతే 10 నిమిషాలకు వస్తాను. అందులో మనకు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, దానివల్ల ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. నేను ఆల్రెడీ పాన్ అనేది పెట్టేసుకున్నాను, ఆనియన్స్ చాప్ అయ్యేసరికి ఆయిల్ వేడికిపోయి ఉంటుంది కదా అని. సో ఈ ఆనియన్స్ని మనం ఇంకా డైరెక్ట్గా ఇందులో ట్రాన్స్ఫర్ అయితే చేసేయచ్చు ఈ జాతోనే. ఈజీగా ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోయినాయి. అండ్ ఇంకా నాకు టైం అయితే 1/2 అవర్ పైన ఉంది. రైస్ అయితే ఆల్రెడీ డన్. నెక్స్ట్ అయితే బటర్ మిల్క్ కూడా చేసి పక్కన అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. కొద్దిగా రాక్ సాల్ట్ అండ్ అలాగే ఇక్కడ చాట్ మసాలా వేసుకుంటున్నాను బటర్ మిల్క్లో. ఎలా ఉంటుందో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఐ హోప్ బాగా రావాలనుకుంటున్నా. బటర్ మిల్క్ చేయడానికి అయితే నేను విస్కర్ అయితే వాడుతున్నాను. ఇది కేవలం బటర్ మిల్క్ అనే కాదు, మనం వెన్న తీయడానికి కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. దీనికి అటాచ్మెంట్ ఇలా పెట్టుకోవడం అంటే అండ్ చికెన్ వచ్చేసరికి ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఓ లక్కీ నిద్ర లేచిపోయాడు. ఏంటి ఇటు ఎలా ఉండిపోయాడు, ఇలా నిద్రపోతున్నాడు ఏంటి లక్కీ? మళ్ళీ కదులుతా మెదులుతా పడుకున్నాడు, చూడాలి ఎప్పుడు లేస్తాడో. నాకు ఇక్కడ టైం అయితే అయిపోతుంది అనమాట. వాడి దగ్గర 10 నిమిషాలు ఊరుకోబెట్టడానికి ట్రై చేశాను, నిద్ర లేవలేదు. అలా అని పడుకోను, సరిగ్గా పడుకోవట్లేదు. మొత్తానికి ఒక 10 నిమిషాలు స్ట్రగుల్ అయ్యి నిద్ర లేచాడు. లక్కీ హాయ్ చెప్పు. హాయ్. పీసెస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఫ్రై అయినాయి. వా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నాకు కంటి కనిపించేదానికంటే నా ఫోన్లోనే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇవి. అండ్ కర్రీలోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు అండ్ జీలకర్ర అన్నీ కలిపి నేనైతే గ్రైండ్ చేసేస్తాను. అందుకే నేను ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అనేసి సపరేట్గా అయితే వేయను. కర్రీలో ఉప్పు కారం పసుపు వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసాను. ఇదంతా ఈ స్టేజ్లో ఉండగా చిల్లీ చికెన్ చేయడానికి నా దగ్గర ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఉల్లికాడలు వేసుకుంటారు, అవి ఉంటే అవే బాగుంటాయి. అండ్ నా దగ్గర అయితే అవి లేవు అనమాట. లక్కీ లేచడానికి కంగారులో మాటలు తడబడిపోతున్నాయి నాకు. అల్లం వెల్లుల్లి, వెల్లుల్లి ఎక్కువ వేయచ్చు. క్యాప్సికమ్ ముక్కలు వచ్చేసరికి పెద్దగా కట్ చేసుకుంటారు, కానీ వీరుగారు ఏరుతారనమాట, అందుకని చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసాను. అండ్ పచ్చిమిర్చి కొంచెం హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటూ చేసుకుంటాను. ఫస్ట్ వెల్లుల్లి వేస్తాను. నేను వచ్చేసరికి వెల్లుల్లి పైన వ్రాపర్ కూడా వేసేస్తూ ఉంటాను, అంటే వ్రాపర్ అంటే దాని తొక్కు. అండ్ అల్లం, ఇక్కడ కరివేపాకు దొరకడం పెద్ద గగనం అయిపోతుంది అనమాట. చాలా ప్లేసెస్లో కరివేపాకు మాత్రం దొరకట్లేదు. నేనైతే కరివేపాకును బాగా మిస్ అవుతున్నాను, ప్రతి వంటలో కూడా వేసేదాన్ని, అలాంటిది ఇక్కడ కుదరట్లేదు. ఫ్రెంచ్ బీన్స్ తింటాను నేనైతే. ఏమో వేరే బయట హోటల్స్లో ఎలా చేస్తారో తెలియదు. నేను సోయా సాస్లు ఇలాంటివి కూడా వేయట్లేదు, ఓన్లీ టమాటో సాస్ మాత్రమే యూజ్ చేస్తానమాట. అది కూడా విరుగారు టమాటో సాస్ బాగా ఇష్టమని. కొద్దిగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసింది, కొద్దిగా సాల్ట్. యా, టమాటో సాస్. అనుకున్నా, నువ్వే అనుకున్నా. ఇంకెవరైనా అయితే వీడియో తీసినందుకు షాక్ అవుతారు. ఇందులో చికెన్ పీసెస్ అయితే వేసేసుకోవడమే, ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, వేసుకోవచ్చు వేసుకోకపోయినా ఇలా కూడా బాగుంటుంది. ఇది నా స్టైల్ అన్నమాట. ఎన్నిసార్లు పడుకోవడం లేవడం, పడుకోవడం లేవడం. బటర్ మిల్క్ చాట్ మసాలాతో ట్రై చేద్దామని చేశాను. ఏయ్ స్ట్రాబెరీస్ ఎంత? మనకి చిన్న బాక్స్ 100 తీసుకుంటారు. ఇది ఎంత? అర కేజీ. అవి వావ్, చాలా రోజులు నేను అనుకుంటున్నాను. ఏ చెరుకు, మై ఫేవరెట్, లక్కీ ఫేవరెట్ కూడా. ఇది మంచూరియా అనొచ్చు, చిల్లీ చికెన్ అనొచ్చు, నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇది నా స్టైల్లో చేసే వంట. ఇదైతే బాగుంటుంది టేస్ట్. అయితే ఫుడ్
ఇంకా రోటీస్ టైం సరిపోలేదు. 1 అవర్ టార్గెట్ పెట్టుకున్నాను కానీ 1 అవర్లో వీడు అలా క్యూమ్ 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 అంటున్నాడు. కరెక్ట్గా ఏదో చేద్దాం అన్నప్పుడే వీడు సరిగ్గా నిద్రపోడు. ఫ్రై, ఓన్లీ ఫ్రై చేశాను. అంటే చాట్ మసాలా వేసాను ఇక్కడ, వాళ్ళు చాట్ మసాలా వేస్తున్నారు అందులో కూడా. ఇలాగే ఉంది కదా, ఎంజాయ్ యువర్ లంచ్. అప్పుడు నేను కనిపించను నీకు. ఇంకా చేద్దాం అనుకున్నాను ఇంకొక స్వీట్, కానీ నేను మొదలు పెట్టడమే లేట్ అయిపోయింది. రెండు మూడు కర్రీసా? రెండు సరిపోతాయి. అలాంటి అదృష్టం నీకు కావాలంటే అలా ఉండి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో, లేకపోతే ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ ఐ మీన్ హోటల్ ఉన్న అతన్ని కూతురిని పెళ్లి చేసుకున్నావు అనుకో, రోజు తాళీలే తాళీలు. కావాలంటే నెక్స్ట్ జన్మ అవసరం లేదు. నేను ఎవరైనా చూసి పెళ్లి చేసామంటే నీకు ఇంకో పెళ్లి చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే స్ట్రాబెరీస్ తీసుకొచ్చారు కదా, సో స్ట్రాబెరీస్ తో ఫస్ట్ టైం మొజిటో అయితే చేయబోతున్నాను అనమాట. సో దీనికి వచ్చేసరికి ఈ అటాచ్మెంట్ అయితే పెడదాం అనమాట. ఇవి స్మూతీస్, జ్యూస్ ఇలాంటివి ఏమైనా చేసుకోవడానికి ఇవైతే హెల్ప్ అవుతుంది. లెవెల్ 1 కొంచెం స్లోగా దిగుతుంది, లెవెల్ 2 కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మనం చేద్దాం చూసుకుందాం. కొద్దిగా పుదీనా కూడా వేసి క్రష్ చేసేస్తాను. ఇప్పుడు ఈ క్రష్ చేసింది ఫ్రెష్ ఇది అంతా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. కొద్దిగా లెమన్ నచ్చితే స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆల్రెడీ మనకి స్ట్రాబెరీ కొంచెం పులుపు ఫ్లేవర్లోనే ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు. నువ్వు తాగి చూడు ఫస్ట్ ఎలా ఉందో. ఇదే రెస్టారెంట్ లో అనుకో ఒక 140 రూపీస్ ఎంత ఉంటది. అలాగే తీసుకో. ఇంట్లో చూస్తే నాకొద్దు ఎంత భయమో. ఫ్యాన్సీగా స్ట్రాబెర్రీకి పంచదార అద్దిస్తాడు అంతే. ఇంకా చిల్గా ఉండాలా? బట్ బాగుంది, నేను ఫస్ట్ టైం చేశాను ఇది. ఎప్పుడు కూడా నార్మల్గా చేసుకుంటాం కదా మాక్టెల్ లాగా. లక్కీ తాగుతా నువ్వు? తాగేస్తా. నచ్చిందా? నచ్చిందా? లాగేస్తా. ఊసేస్తాడు చూడు తిన్నాడే. మా లంచ్ అయితే అయిపోయింది, వీరుగారు అయితే వెళ్ళిపోయారు, ఇంకా మేమిద్దరం టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అనమాట. చక్కగా లక్కీ అయితే కబుర్లు చెప్తున్నాడు, స్ట్రాబెరీస్ అయితే నచ్చినాయండి, ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా తింటున్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి జిమ్ టైం అయితే అయిపోయింది, సో వీఆర్ అబౌట్ టు స్టార్ట్. లక్కీని కూడా రెడీ చేసేసాను. What's up guys, we'll do workout together today. So we are doing core day, we'll do stomach and lower body exercise today. Okay, follow guys, follow it. నా వెయిట్ ఎంత అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు కదా కొందరు. సో నేను వర్కౌట్ స్టార్ట్ చేయక మునుపు నా వెయిట్ వచ్చేసరికి 78.5 వరకు కూడా అటు ఇటు ఫ్లక్చువేట్ అయ్యేది. అండ్ రైట్ నౌ నా వెయిట్ వచ్చేసరికి 76 కేజెస్. నేను చెప్పాలంటే లాస్ట్ 2 వీక్స్ నుండి నేను జిమ్కి రెగ్యులర్గా అయితే వెళ్తున్నాను. ఇంకా ఫుడ్ డైట్ పైన నేను కంప్లీట్ కంట్రోల్ అయితే తీసుకోలేదు, బట్ నేనైతే ప్లాన్ చేస్తున్నాను అనమాట ఏది తినాలి, ఎంతెంత తినాలి, ఏమేమి చేంజెస్ చేయాలి అన్నట్టు అయితే ఇంకా థింక్ చేస్తున్నాను. సో నేను చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. అండ్ నా డెలివరీకి నేను
ఉన్న వెయిట్ వచ్చేసరికి 83 కేజెస్ అండి. సో 83 నుండి వితిన్ మంత్లో నేను 72 కేజెస్ వరకు కూడా తగ్గిపోయాను. 72-71 కూడా వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ పికప్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ దానికి కంట్రోల్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నా. జిమ్ నుండి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత లక్కీ ఫుల్గా ఏంటంటే అక్కడ నడవడానికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, ఇంక దానివల్ల రాగానే వాడికి నిద్ర వచ్చేసింది అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ డిన్నర్కి రోటీస్ చేద్దాము అని అనుకున్నాను, కానీ రైస్ అయితే ఉండిపోయింది అనమాట. సో ఇంకా రైసే తినబోతున్నాం. కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను పాలు అన్నది కాసుకుని ఉంచుకుంటాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి కొంచెం లేట్గానే ఎండ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి అదిగోండి 11 అయితే అవుతుందన్నమాట. బట్ లక్కీ ఆల్రెడీ ఒక అరగంట స్లీప్ వేయడం వల్ల ఇప్పుడు ఇంకా నిద్రపోవడం లేదు. మైట్ బి 12-12:30 ఆ టైం వరకు పడుకోడం అనమాట. అందుకే మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో పడుకొని ఇవ్వను, ఇలా థిక్గా పెట్టేసి పడుకుని పోతాను. సో దట్స్ ఇట్. ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలా ఎండ్ చేస్తున్నానని ఏమనుకోద్దు. బట్ మీకు ఈరోజు బ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బై బై.